అక్టోబర్ 2023 141వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఇండియాలో జరిగింది. ఈ సెషన్లో మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ గారు ఒలింపిక్స్ 2036 గురించి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే 2036 ఒలింపిక్స్ హోస్టింగ్ రైట్స్ కోసం ఇండియా బిడ్ వేయబోతున్నట్లు మోడీ గారు ప్రకటించారు. ఒలింపిక్స్ అనేది ప్రెస్టీజియస్ ఈవెంట్, దాని హోస్టింగ్ రైట్స్ కోసం బిడ్ వేయటం అనేది మంచి విషయం, కానీ ఒలింపిక్స్ని హోస్ట్ చేయటం అంత ఈజీ కాదు. ఇండియా ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఒలింపిక్స్ని హోస్ట్ చేయటం అవసరమా అని అపోజిషన్తో పాటు చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మోదీ గవర్నమెంట్ మాత్రం ఒలింపిక్ హోస్టింగ్ రైట్స్ని దక్కించుకోకుండా వదిలేదే లేదు అంటున్నారు. అసలు ఈ ఒలింపిక్ రైట్స్ని ఎవరిస్తారు, ఎవరు ఈ ఒలింపిక్ రైట్స్కి బిడ్ వేయొచ్చు, ఒక ఒలింపిక్ ఈవెంట్ హోస్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒలింపిక్స్ని హోస్ట్ చేయటం వల్ల ఇండియాకి వచ్చే లాభం ఏంటి, నష్టాలేంటి, అన్నిటికంటే ముఖ్యంగా 2036 ఒలింపిక్స్ని హోస్ట్ చేసే సత్తా ఇండియా దగ్గర ఉందా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందు ఒలింపిక్స్ హోస్ట్ చేసే సిటీస్ని ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసుకుందాం. మరి డీప్గా కాకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒలింపిక్ హోస్ట్ సెలక్షన్ అనేది 11 సంవత్సరాల ముందే మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ హోస్ట్ సెలక్షన్ 11 సంవత్సరాల ముందు, అంటే 2013లోనే మొదలైంది. ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లో హోస్ట్ చేయాలి అనుకుంటున్న నేషన్స్ కాస్ట్ ఎస్టిమేషన్స్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్, అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఏ సిటీని హోస్ట్గా సబ్మిట్ చేయాలో డిసైడ్ చేసుకుంటాయి. 2 ఇయర్స్ తర్వాత హోస్ట్ నేషన్స్ అన్ని ఐఓసీకి తమ బిడ్స్ని సబ్మిట్ చేసి $50,000 ఎంట్రీ ఫీజుని పే చేస్తాయి. సబ్మిట్ చేసిన బిడ్స్లో నుంచి ఐఓసీ 3 to 5 సిటీస్ని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేయబడ్డ ఈ సిటీస్ ఒలింపిక్స్ హోస్ట్ చేయడానికి అవసరమయ్యే డీటెయిల్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, వాళ్ళ ప్రపోజల్స్ అన్నీ ఐఓసీకి సబ్మిట్ చేయాలి. దీంతోపాటు ఈసారి $500,000 ఫీజుని పే చేయాలి. ఫైనల్గా ఒలింపిక్ హోస్ట్ సెలెక్షన్ ప్రాసెస్లో 2 పర్మనెంట్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్స్ ఒక హోస్ట్ని సెలెక్ట్ చేసి ఐఓసీ బోర్డుకి ప్రపోజ్ చేస్తాయి. ఫైనల్గా ఐఓసీ బోర్డ్ ఒలింపిక్ హోస్ట్ చేసే సిటీని డిక్లేర్ చేస్తుంది. నేషనల్ ఒలింపిక్ కమిటీస్ ఉన్న ఏ కంట్రీ అయినా ఈ బిడ్డింగ్ని వేయొచ్చు. అలానే వెనక ముందు చూడకుండా బిడ్డింగ్ వేయకూడదు. జియో పొలిటికల్, సోషియో ఎకనామికల్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో కరెక్ట్గా ఉండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న కంట్రీస్కి మాత్రమే హోస్టింగ్ రైట్స్ లభిస్తాయి. సో హోస్టింగ్ రైట్స్కి ఎవరైనా బిడ్ వేయొచ్చు, కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఈ రైట్స్ ఇచ్చేయరు. అన్ని విధాలుగా డిజర్వింగ్ అని ప్రూవ్ చేసుకున్న కంట్రీస్కి మాత్రమే రైట్స్ లభిస్తాయి. ఒలింపిక్స్ అంటేనే చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే లార్జెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇదే. మరి ఇంత పెద్ద ఈవెంట్ని జరపటం అనేది అంత ఈజీ కాదు. అండ్ హిస్టారికల్గా చూసుకుంటే బాగా రిచ్ కంట్రీస్ కూడా ఒలింపిక్స్ని హోస్ట్ చేయడంలో చతికిల పడ్డాయి. ఒలింపిక్స్ అంటేనే డబ్బులు నీళ్లులా కారిపోతాయి. ముందు బిడ్డింగ్ ఫీతోనే ఖర్చు మొదలవుతుంది. బిడ్డింగ్లో రైట్స్ రాకపోతే కట్టిన బిడ్డింగ్ ఫీ పోయినట్లే. టోక్యో 2016 బిడ్డింగ్లో $150 మిలియన్ పెట్టినా కూడా బిడ్డింగ్ని సొంతం చేసుకోలేకపోయింది. టొరంటో 2024 బిడ్ కోసం $60 మిలియన్ పెట్టలేక బిడ్ నుంచి తప్పించుకుంది. బిడ్డింగ్ ఫీ ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టి చాలా దేశాలు హోస్టింగ్ రైట్స్ కోసం బిడ్డింగ్కి ముందుకు రావు. ఇంకా ఒక సిటీకి హోస్టింగ్ రైట్స్ ఇచ్చాక ఒలింపిక్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 decade టైం ఆ సిటీకి ఉంటుంది. ఈ డెకేడ్లో హోస్టింగ్ సిటీకి, అథ్లెట్స్కి, టూరిస్టులకి తగ్గట్టు సిటీని ప్రిపేర్ చేసుకోవాలి. సమ్మర్ ఒలింపిక్స్లోనే ఆన్ అన్ యావరేజ్గా 10,000 అథ్లెట్స్ దాకా పోటీ పడతారు. ప్లస్ సమ్మర్ ఒలింపిక్స్ని చూడటానికి లక్షల్లో టూరిస్టులు వస్తారు. అండ్ ఒలింపిక్స్ కోసం ముందుగా హైలీ స్పెషలైజ్డ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లైక్ సైక్లింగ్ ట్రాక్స్, స్కై జంపింగ్ ఎరీనాస్తో పాటు ఒలింపిక్ విలేజ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరమనీస్ కోసం వెన్యూస్ని కట్టాల్సి ఉంటుంది. ప్లస్ అడిషనల్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఐఓసీ రిక్వైర్మెంట్స్ ప్రకారం హోస్టింగ్ చేసే సిటీలో మినిమం 40,000 హోటల్ రూమ్స్ అవైలబుల్గా ఉండాలి. అందుకే 2016 రియో 15,000 కొత్త హోటల్ రూమ్స్ని బిల్డ్ చేస్తుంది. ఈ హోటల్స్తో పాటు ఒలింపిక్స్ జరిగే సిటీలో రోడ్స్, ట్రైన్ లైన్స్, ఎయిర్పోర్ట్స్ కూడా అప్గ్రేడెడ్గా ఉండాలి. సో ఇవన్నీ చేయాలంటే $5 బిలియన్ నుంచి $50 బిలియన్ వరకు ఖర్చు అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది. సో అందుకే కాస్ట్ విండో $5 to $50 బిలియన్ దాకా చెప్పాను. గైస్,
వీడియో కంటిన్యూ చేసే ముందు ఎవరి మీద ఆధారపడకుండా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఏదైనా బాగా రెప్యుటేషన్ ఉన్న ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి జనరేటివ్ ఏఐ కోర్స్ని చేయండి. జస్ట్ లైక్ ఓడిన్ స్కూల్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆఫ్ ఐఐటి గౌహాటి వాళ్ళు కొలాబరేట్ అయి చేస్తున్న జనరేటివ్ ఏఐ కోర్స్. ఈ కోర్సులో జెన్ ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయడంతో పాటు డిప్లాయ్ చేయడం కూడా నేర్పిస్తారు. ఆ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు కోర్స్ని నేర్పిస్తారనమాట. అంత హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 25+ ప్రాజెక్ట్స్ని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ చేయటం వల్ల మీ పోర్ట్ఫోలియో అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఈ కోర్సులో అందించే లైవ్ క్లాసెస్లో మీరు మీ ఇన్స్ట్రక్టర్స్ నుంచి రియల్ టైంలో ఫీడ్బ్యాక్ని అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎంత పెద్ద కోర్స్ చేస్తున్నప్పుడు అది జాబ్ విషయంలో హెల్ప్ అవ్వకపోతే ఏం లాభం? ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కోర్స్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఐఐటి గౌహటి నుంచి ఒక అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ లభించడంతో పాటు ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నుంచి అలుమినీ స్టేటస్ కూడా లభిస్తుంది. వీటి వల్ల మీ సివి బాగా స్ట్రాంగ్ అవుతుంది. 2 రోజుల పాటు మీరు ఐఐటి గౌహటి క్యాంపస్ని కూడా విజిట్ చేయొచ్చు. ఇంక ఈ కోర్స్ చేయడం వల్ల ఓడిన్ స్కూల్ తరపు నుంచి మీకు డెడికేటెడ్ జాబ్ అసిస్టెన్స్ లభిస్తుంది. అసిస్టెన్స్ అంటే రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ రిఫరల్లో హెల్ప్ లభించడంతో పాటు డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా దొరుకుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. సో ఒక లీడింగ్ కంపెనీలో మీకు జాబ్ లభించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కోర్స్ ఫీజు వచ్చేసి 1,20,000 ప్లస్ జిఎస్టీ. దీంట్లో నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి 31st స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఒలింపిక్స్ బడ్జెట్ అనేది అన్కంట్రోల్డ్ బీస్ట్ లాంటిది. అది ఒక్కసారి చెయ్యి దాటిపోయిందంటే దాన్ని అదుపులోకి తీసుకొని రావటం అసాధ్యం. అండ్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఈ బీస్ట్ హోస్ట్ చెయ్యి దాటిపోతూనే ఉంది. లాస్ట్ 4 టైమ్స్ ఒలింపిక్స్ నిర్వహించిన సిటీస్ని తీసుకోండి. ప్యారిస్, టోక్యో, రియో, లండన్, బీజింగ్, ఈ దేశాలు తాము అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు 100% ఎక్కువ బడ్జెట్ని ఒలింపిక్స్ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ 4 సిటీసే కాదు, ఒలింపిక్స్ని నిర్వహించిన చాలా దేశాలు అప్పుల్లో కూరుకుపోయాయి. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ నిర్వహించడం కోసం కెనడా తీసుకున్న అప్పు తిరిగి కట్టడానికి 30 సంవత్సరాలు పట్టింది. 2016 రియో ఒలింపిక్స్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి రియో అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ గవర్నమెంట్ దగ్గర నుంచి $900 మిలియన్ అప్పుగా తీసుకున్నారు. సో ఇంత అప్పులు తెచ్చి పెడుతుంది కాబట్టి ఒలింపిక్స్ని ఫరెవర్ క్రైసిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇంత ప్రెస్టీజియస్ ఈవెంట్ అయినా సరే ఇంత రిస్క్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఒలింపిక్స్ని హోస్ట్ చేయడానికి కంట్రీస్ ఏవి ముందుకు రావట్లేదు. మీరు గమనిస్తే గత కొన్నేళ్లలో హోస్టింగ్ కోసం బిడ్ వేసిన కంట్రీస్ కూడా మెల్లగా తగ్గిపోతూ వస్తున్నాయి. ఇయర్ వైజ్ ఒలింపిక్ హోస్ట్ బిడ్స్ని కానీ మనం చూసుకుంటే 2004 రైట్స్ కోసం 11 కంట్రీస్ బిడ్ వేశాయి, 2008 కోసం 10 బిడ్స్, 2012 కోసం 9, 2016 కోసం 7, 2020 కోసం 5 బిడ్స్ వస్తే 2024 హోస్టింగ్ రైట్స్ కోసం కేవలం ప్యారిస్ ఇంకా లాస్ ఏంజలస్ మాత్రమే బిడ్ వేశాయి. దీంట్లో లాస్ ఏంజలస్ ప్యారిస్తో డీల్ చేసుకొని బిడ్డింగ్ నుంచి తప్పుకొని 2028 హోస్టింగ్ రైట్స్ని బిడ్ లేకుండా దక్కించుకుంది. సో ఒలింపిక్స్ని హోస్ట్ చేయటం ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్ అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి ఇంత రిస్కీ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని ఇండియా 2036 హ్యాండిల్ చేయాలి అనుకుంటుంది. ఇండియా వల్ల ఇది సాధ్యమవుతుందా? ఒలింపిక్స్ని హోస్ట్ చేయటం మోదీ గవర్నమెంట్ చిరకాల కోరిక. ఈ విషయంలో ఎప్పటి నుంచో తమ పాజిటివ్ ఇంటెన్షన్ని తెలుపుతూ వచ్చింది మోదీ గవర్నమెంట్. అండ్ 2024 రీఎలెక్ట్ అయ్యాక ఇంటెంట్ ఇంకా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఒలింపిక్స్ని హోస్ట్ చేయటం 140 కోట్ల భారతీయుల కళ అని మోదీ గారు అన్నారు. ఆ 140 కోట్లలో మీరు ఉన్నారో లేదో కింద కామెంట్ చేయండి. అంతేకాదు ప్యారిస్ ఒలింపిక్స్కి అథ్లెట్స్ వెళ్లే ముందు ప్యారిస్ వాళ్ళు గేమ్స్ని ఎలా నిర్వహిస్తున్నారో చూసి అక్కడ నెగిటివ్స్ ఇంకా పాజిటివ్స్ని తిరిగి వచ్చిన తర్వాత షేర్ చేసుకోవాలి అని కోరారు. సో క్లియర్గా ఇండియా 2036 ఒలింపిక్స్ని హోస్ట్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. హోస్టింగ్ రైట్స్ ఇండియాకే దక్కుతాయి అనుకుందాం. ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ని లెక్కలోకి తీసుకుంటే 2036 ఒలింపిక్స్ని నిర్వహించడానికి దాదాపు $100 బిలియన్ దాకా ఖర్చు అవుతుందంట. ప్రజెంట్ మన జీడిపి ఇప్పుడు దాదాపు 3.42 లాక్ క్రోర్స్ డాలర్స్. ఫారిన్ రిజర్వ్స్ వచ్చేసి $666 బిలియన్ అండ్ పాపులేషన్ దాదాపు 144 కోట్లు. సో ఎకనామికల్లీ 2036 ఒలింపిక్స్ని హోస్ట్ చేయడానికి
ప్రస్తుతానికి వీక్ పొజిషన్లో ఉన్నాం అనే చెప్పాలి. 2036 పాపులేషన్ 160 కోట్లు అవుతుందని ఒక అంచనా, అంటే పావర్టీ అండ్ యూత్ సంఖ్య కూడా పెరుగుతుంది. 2035 నాటికి ఇండియన్ జీడిపి $10 trillion మార్క్ని రీచ్ అవుతుంది అని ఒక రిపోర్ట్ చెప్పింది. $10 trillion అంటే ఆ టైంకి ఒలింపిక్ని హోస్ట్ చేసే సత్తా ఇండియాకి లభిస్తుంది. కానీ ఒలింపిక్స్ అంటేనే కాస్ట్ ఓవర్ రన్స్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. ఇందాకే చెప్పుకున్నాం ఒలింపిక్స్ ఎప్పుడు కూడా అనుకున్న బడ్జెట్లో అవ్వదు అని. ప్లస్ కాస్ట్ ఓవర్ రన్స్లో ఇండియా టాప్ క్లాస్ పర్ఫార్మర్స్. అట్లుంటుంది మనతోని. సో ఎకనామికల్గా ఒలింపిక్స్ని నిర్వహించడం కొంచెం రిస్కీనే. నేనేమి ఇండియా ఒలింపిక్స్ని హోస్ట్ చేయడాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ మన దగ్గర ఉండే సిచ్యువేషన్ని బేస్ చేసుకుని రియలిస్టిక్గా చెప్తున్నా. మనకి కాస్ట్ ఒక ప్రాబ్లం అనుకుంటే కరప్షన్ ఇంకో అతిపెద్ద ప్రాబ్లం. అఫ్కోర్స్ ప్యారిస్లో లేదా కరప్షన్, లండన్లో లేదా కరప్షన్, రియోలో లేదా మరి వాళ్ళు బాగానే హోస్ట్ చేశారుగా అనొచ్చు. అక్కడ కూడా అవినీతి ఉంది, కానీ అక్కడ అవినీతి కంటే ఎక్కువ అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అభివృద్ధి పూర్తయ్యాకనే వాళ్ళు అవినీతి వైపు అడుగులు వేస్తారు, కానీ మన దగ్గర కాదు. నేనేదో మన దేశాన్ని కావాలని కించపరుస్తున్నాను అనుకుంటారేమో, లేదు ఆల్రెడీ అవినీతి జరిగింది కాబట్టి చెప్తున్నాను. 2010 జరిగిన కామన్వెల్త్ గేమ్స్ గుర్తున్నాయా మీకు? ఇండియాలో జరిగిన అతిపెద్ద స్కామ్స్లో ఇదొకటి. వరల్డ్ స్టేజ్లో మనం పరువు తీసిన ఈవెంట్, దాదాపు $70,000 మింగేశారు. మరి $100 billion బడ్జెట్ అంటే ఇంకెంత మింగుతారో మీరే ఆలోచించండి. సో ఫైనాన్షియల్గా ఒలింపిక్స్ని హోస్ట్ చేయడం అనేది ఇండియాకి హ్యూజ్ రిస్క్. మన డెట్ టు జీడిపి రేషియో 81.68% ఉంది, అంటే ఇండియా సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 81.68 రూపాయలు అప్పులు కట్టడానికి సరిపోతుంది. మరి ఇంత పెద్ద రిస్క్ని తీసుకోవడం అవసరమా అంటే అవసరమే. గ్లోబల్ సూపర్ పవర్గా ఎదుగుతున్న ఇండియా కానీ సక్సెస్ఫుల్గా ఒలింపిక్స్ని హోస్ట్ చేయగలిగితే జియో పాలిటిక్స్లో ఇండియాకి తిరిగి ఉండదు. ఇండియా ఇలా ఒలింపిక్ హోస్టింగ్లోకి దిగుతుందని తెలియగానే చాలా దేశాలు బిడ్ వేయడానికి రెడీ అయిపోయాయి, ఇంక్లూడింగ్ చైనా. ఇండియా కానీ 2036 ఒలింపిక్స్ని హోస్ట్ చేస్తే చైనా, జపాన్, సౌత్ కొరియాతో పాటు ఒలింపిక్స్ హోస్ట్ చేసిన 4వ ఏషియన్ కంట్రీ అవుతుంది. ఇంకా ఇండియా కానీ ఒలింపిక్స్ని హోస్ట్ చేస్తే వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. ముందుగా ఒలింపిక్ మెడల్స్. మన జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియాకి వచ్చిన మెడల్స్ జస్ట్ 6 మాత్రమే, దాంట్లో ఒకే ఒక్క సిల్వర్ ఉంది, మిగతా అన్ని బ్రాంజే. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 6 మెడల్స్, అది కూడా ఒక గోల్డ్ కూడా లేకపోవటం నిజంగా సిగ్గుచేటు. ఇండియాకి కానీ హోస్టింగ్ రైట్స్ వస్తే ఖచ్చితంగా ఎక్కువ మెడల్స్ సాధించడం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ హోస్టింగ్ రైట్స్ వస్తే 11 సంవత్సరాలు టైం ఉంటుంది. ఈ 11 సంవత్సరాల్లో మన యంగ్ అథ్లెట్స్ని బాగా ట్రైన్ చేసి డబుల్ డిజిట్స్లో మెడల్స్ సాధించేలా ప్రిపేర్డ్గా ఒలింపిక్స్ 2036లోకి ఎంటర్ అవ్వచ్చు. ఒకసారి ఒలింపిక్స్ కోసం ప్రిపరేషన్స్ మొదలు పెడితే ఖచ్చితంగా జాబ్స్ పెరుగుతాయి. కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచి సెక్యూరిటీ పర్సనల్ వరకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడంతో పాటు టూరిజం కూడా పెరుగుతుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఆబ్వియస్గా హ్యూజ్ ఫైనాన్షియల్ రిస్క్. మామూలు హ్యూజ్ కాదు, కొంచెం అటు ఇటు అయినా ఫైనాన్షియల్గా ఇండియాకి కోలుకోలేని దెబ్బ తగలటంతో పాటు గ్లోబల్గా ఇండియాకి ఉన్న స్టేటస్ పడిపోతుంది. ప్లస్ ఒలింపిక్స్ హోస్ట్ చేయటం వల్ల ఆ హోస్ట్ చేసిన సిటీలోని ప్రజలు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎందుకంటే ఒలింపిక్ విలేజ్, కొత్త స్టేడియమ్స్ కోసం ప్లేసెస్ కావాల్సి ఉంటుంది. సో ఆ సిటీలో వాళ్ళని ఖచ్చితంగా షిఫ్ట్ చేపిస్తుంది గవర్నమెంట్. ఈ ప్రాబ్లమ్ని రియో, బీజింగ్, రీసెంట్గా ప్యారిస్లో ప్రజలు కూడా ఫేస్ చేశారు. ఒలింపిక్స్ని హోస్ట్ చేయటం చాలా రిస్కీ, కానీ దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తే మాత్రం ట్రిపుల్ రివార్డ్స్ ఇండియాకి లభిస్తాయి. ఒలింపిక్స్ కానీ సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఇంకా ఖర్చు విషయానికి వస్తే ఖచ్చితంగా చెయ్యి దాటిపోతుంది. అండ్ హిస్టారికల్గా చూసుకుంటే ఒలింపిక్స్ హోస్టింగ్ నుంచి లాభపడింది లాస్ ఏంజలస్, అది కూడా 1984లో. ఆ తర్వాత హోస్ట్ చేసిన దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా లాభాల మొహం చూడలేదు, కానీ లాభాలు చూసే ఆప్షన్ ఇండియా దగ్గర ఉంది. ఎలాగో చెప్తాను చూడండి, ఒలింపిక్స్ మొదలవడానికి ఇంకా 12 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ ఇయర్ మనకి రైట్స్ లభిస్తే ఇండియా చేయాల్సిన మొదటి పని ఒలింపిక్స్ హోస్ట్ సిటీని తయారు చేయడం. మోదీ గవర్నమెంట్ అహ్మదాబాద్ని హోస్ట్ సిటీగా చేయాలి అనుకుంటుంది. అఫ్కోర్స్ అది గుజరాత్లో ఉంది, కానీ ఢిల్లీ అయితే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఆ గేమ్స్ కోసం కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా ఒలింపిక్ గేమ్స్ కూడా యూజ్ అవుతుంది, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. 100 కోట్లు పెట్టి అహ్మదాబాద్లో కొత్త స్టేడియంలు కట్టడం కంటే ఆల్రెడీ ఢిల్లీలో పాతబడి ఉన్న వాటిని కొత్తగా చేయటం బెస్ట్. ఇండియాకి ప్రాఫిట్ తెచ్చిపెట్టే నెక్స్ట్ బిగ్ థింగ్
క్రికెట్, ఎస్ క్రికెట్. నెక్స్ట్ నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్స్లో ఉండబోతుందంట. అండ్ క్రికెట్ని రిలీజియన్ లాగా చూసే మన ఇండియాలో క్రికెట్ నుంచి వచ్చే రెవెన్యూ అంత ఎంత కాదు. ఇండియా కానీ 2036 ఒలింపిక్స్లో క్రికెట్ని సరిగ్గా వాడుకుంటే బ్రాడ్కాస్టింగ్ రైట్స్, బ్రాండ్స్, ఆఫ్లైన్ వ్యూవర్షిప్ ఇలా చాలా రకాలుగా రెవెన్యూ జనరేట్ చేసి 1984 లాస్ ఏంజలస్ తర్వాత ఒలింపిక్స్లో లాభం తెచ్చుకున్న దేశంగా మన దేశం నిలిచే ఛాన్స్ ఉంది. దర్శన బుడే, 2036 ఇండియా ఒలింపిక్స్ని హోస్ట్ చేయాలా వద్దా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ అంటే చెప్పండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి నోటితో మళ్ళీ కలుసుకుందాం. అంతరకు సెలవు, బై బాయ్.